భూమి పర్యాయ పదాలు ధరణి అంటే భూమి ఈ భూమిలో తనకెవ్వడు కూడా కపటి లేరు మోసగాడిగా కనిపించడు కదా అని అర్థం చూడండి మనం చూసే చూపులో ఇతరుల్ని మనం చూసే చూపులో మనం ఏ విధంగా మనసులో మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటే ఒకవేళ నీ మనసులో మోసపూరితమైన ఆలోచనలు ఉంటే ఇతరులు చూసినప్పుడు కూడా నీకు మోసపూరితమైన ఆలోచనలే ఓ ఏదో చేస్తున్నాడు ఇది ఎలాంటి వాడు అని నీవు ఎట్లా ఉంటావో ఇతరుల్ని కూడా నువ్వు అంతే అంచనా వేయగలుగుతావు మోసం నీ మనసులో మోసం చేయాలి ఇతరుల్ని దగాపరచాలి అనే ఆలోచనన్నీ తీసి పక్కన పెట్టు మంచిగా ఆలోచించు ఇతరులని చూసినప్పుడు కూడా మంచి భావాలే నీకు కనిపిస్తాయి మంచి భావాలే నీకు కనిపిస్తాయి తనకి ఎవ్వడు లేడు కూడా ఎవడు కూడా మోసగాడిగా కనిపించదు సుమా అని అర్థం అంటే మనం ఉండే తీరును బట్టి మనం చూసే తీరును బట్టి మనకి ఇతరులు ఎదుటి వాళ్ళు మనకి అట్లా కనిపిస్తారు అని విభేదం గారు చక్కగా చెప్పారు నీ ఉన్నావు నీ మనస్సుని పరిశీలించుకో నీవు ఏ విధంగా నీవే ఉంటావో ఇతరులను అదే విధంగా చూడు నీ మనస్సు ఏం చెప్తుందో నీవెట్లా ప్రవర్తిస్తావో ఇతరుల యొక్క మనస్సు కూడా నీకు అంతే అట్లాగే కనిపిస్తుంది నీవు చెడ్డగా నీవు దుర్మార్గంగా ఇతరులకి ఎప్పుడు మోసం చేయాలి ఎట్లా చెడ్డ పనులు చేయాలని ఆలోచిస్తుందంటే ఎదుటి వాళ్ళు కూడా నీకు అంతే ఇవన్నీ మోసం చేయాలి దహనాలు చేయాలి చెడు పనులు చేయాలని అన్నీ కూడా ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయో అవన్నీ వదిలిపెట్టేసి మంచిగా ఆలోచించు మంచి ప్రవర్తన లక్షణాలు కలిగించుకో ఇతరులకి ఎప్పుడు కూడా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది మంచి పని చేయాలనే ఆలోచనతో ఉండు ఇతరులను చూసినప్పుడు కూడా నీకు మంచి చేస్తున్నారు వాళ్ళు మంచి వ్యక్తులు లాగా నీకు కనిపిస్తారు అప్పుడు మోసంలో నీకెవ్వడు కూడా మోసగాడిగా కనిపించదు నీవు మోసగాడిగా ఉంటే అందరూ నీకు మోసగాడిలే కనిపిస్తారు నువ్వు మంచిగా ఉంటే అందరూ నీకు మంచిగానే కనిపిస్తారు అని దీని యొక్క భావం తన మనసులో మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఓవేమో తన మనస్సులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లుగా కనిపిస్తుంది తన మనస్సు నుండి అట్లాంటి మోసపూరితమైన ఆలోచనలు భావాలను తీసి పక్కన పెడితే ఈ లోకంలో తనకు మోసగాడే కనిపించదు నీ మనస్సులో ఉన్నటువంటి చెడు భావాలను తీసి తొలగించేసే ఈ లోకంలో అసలు నీ కంటికి ఎవరు కూడా మోసగాళ్ళలాగా కనిపించరు అందరూ మంచి వాళ్ళలాగా కనిపిస్తారు అని దీని యొక్క తర్వాత పద్యం చూడండి ధనమధము చేత దానముందై పోయి పేదవాడు పడడు బాధగలక కష్టపెట్టు వారు కలకాల ముందున కళ్ళగారు రావి కంటి మాట నగ్న సత్యాలు శతకము రావి కంటి రామయ్య గుప్త గారు రాశారు ధనమధము చేత దానముందై పోయి ధనం అనే మధం అంటే ధనం సంపాదించాలి ఇంకా ధనాన్ని సంపాదించాలి అనే వారిని ధనమధము అంటారు ధనమధము అంటే ఏ ఏ గుణాలు కలిగి ఉంటారు ధన బలంతో పాటు అధికార కాంక్ష కుల బలం వంశబలం సౌందర్య బలం మొదలైన లక్షణాలు ఉంటే మానవులు దానవులుగా మారుతారు చూడండి ధనమధము చేత దానం ఉండయి ధనమధం ధనం బాగా సంపాదించాలి ఆ ధనం ఉండడం వల్ల దానం ఉండే దానం చేయాలనే దానములుగా దానం చేసేవారిగా మారుతుంది ఒక చేతితోటి సంపాదించు ఒక చేతితోటి దానం చేయి నువ్వే ఒక చేతితోటి ఎప్పుడు తీసుకుంటూనే ఉన్నావు అంటే ఇంకో చేతితోటి ఈకుండా పిసినాడు లోపి చూపించామంటే నీకు ఇంకా ధనం అనేది రాదు ఆ ధనం వచ్చింది కూడా నీకు దేనికి ఉపయోగపడదు ఇతరుల బాధే అవుతుంది ధన ఫలంతో పాటు నీకు ధనం అనేది బలంగా ఉంది కాబట్టి నువ్వు దానం చేయగలుగుతావు నీకు ధనమే లేకపోతే ఇతరులకు చేయాలని నువ్వు చేయగలుగుతావా ధనబలంతో పాటు అధికార కాంక్ష అలాగే కులబలం అలాగే వంశబలం అలాగే సౌందర్య బలం ఈ మొదలైన లక్షణాలన్నీ ఉంటే ఈజీగా ఆ మానవులు దానవులుగా మారిపోతారు చూడండి అనుభవం ధనము అంటే డబ్బు దమ్ము అంటే బలము దానవుడు రాక్షసుడు అంటే మానవుడు దానవుడు రాక్షసుడు ధనబలంతో రాక్షసుడుగా మారి ధనం ఉంది అని పేదవాడైనటువంటి
పేగులు కనిపిస్తుంటాయి, అస్థిపంజరం లాగా కనిపిస్తాడు, అంటే స్కెలిటన్ లా కనిపిస్తాడు. అయినా కానీ నా దగ్గర ధనం ఉంది అనే మదంతో ఆకలి డొక్కలతో ఏడుస్తున్నా కానీ, ఆకలితో అలమటిస్తూ పోతున్నా కానీ, నాకు ఈ పని చేయాలని 3 గంటలు చేయాలి, 4 గంటలు చేయాలి, 20 బస్తాలు ఎత్తాలి, అది 100 కేజీలు కింద కేజీలు, మరి ఆకలితో ఉన్నవాడు పేగులన్నీ బయటకు వచ్చిన వాడు ఎత్తగలరా, చేయగలరా, శక్తి ఉంటుందా? అందున ముసలివాడు దగ్గరుండి వాడిని పని చేపిస్తుంది. అంటే ధనం అనే బలం ఉంది కాబట్టి పేదవాడినైనా సరే హింసించి నీవు పని చేయించగలుగుతున్నావు. ధన బలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయక, పేదవారు బాధపడుతున్నా కానీ లెక్క చేయట్లేదు. నువ్వు బాధపడుతున్నావా, నువ్వు తిరిగిరా సరే వాడు రెస్ట్ తీసుకొని అంటున్నావా అనట్లేదు, కానీ ఈ సమయానికి ఈ పని కావాలి, నాకు పని చెయ్యి అని ఆ ధన మనంతో ఆ పేదవారిని నువ్వు కష్టపెడుతున్నావు. వారిని కష్టాలు పాలు చేసే మానవులు కలకాలం నిలువరు కదా ఈ భూమి మీద. ఆ పేదవారి పట్ల దయాచాలి చూపించకుండా ఇంకా నువ్వు కష్టాల పాలు చేస్తే కష్టంలో ఉన్నావు, ఇంకా కష్టాలు పాలు చేస్తున్నావే. ఆ కష్టాలు పాలు చేసే మానవులు కలకాలం నిలువరు కదా, అంటే కలకాలం ఈ భూమి పైన ఉండరు కదా, ఇది నిజం అని, ఇది మాత్రం నగ్న సత్యం, ఇది నిజం అని ఈ పద్యం యొక్క భావం. తర్వాత 7వ పద్యం, సత్పురుషుల నైతి సలుపగ మనసిమ్ము కమల నయనగన్ నిన్ను గాంజలిమ్ము విశ్వశాంతి కోరు విజ్ఞానమే చిద్విలాస భాస శ్రీనివాస. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. ఇది శ్రీ డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారు రాశారు. సత్పురుషుల మైత్రి సలుపగా మన సింహ కమల నయన నిన్ను గాంచలిమ్ము విశ్వశాంతి గోరు విజ్ఞానమేమ్ చిద్విలాస భాస శ్రీ శ్రీనివాస. చూడండి, సత్పురుషులు మంచి స్నేహం కలిగిన వారు, మంచివారు, మైత్రి స్నేహం, మైత్రి అంటే స్నేహం, పర్యాయ పదాల్లో ఆడటం జరుగుతుంది. సత్పురుషులు అంటే మంచివారు, మైత్రి స్నేహం, విశ్వం ఈ ప్రపంచంలో మంచివారితో స్నేహం చేయాలి. ఏ విధంగా చూడండి భావం. శ్రీ శ్రీనివాస, ఓ శ్రీనివాస, జ్ఞాన వికాసం చేత ప్రకాశించేవాడా. జ్ఞాన, ఓ శ్రీనివాస, జ్ఞాన వికాసం చేత ప్రకాశించేవాడా. మంచివారితో స్నేహం చేస్తే మనస్సు నీ మంచి వారితో నేను స్నేహం చేయాలి, మంచి మనస్సు ఉంటే మంచి వారితో స్నేహం చేసే మనసు నాకు. కమలాల అంటే కనులు కలవాడా. ఎవరిని పోలిస్తున్నాడు ఇక్కడ శ్రీనివాసుని? కమల నయనములు అంటే కమలాల అంటే కనులు కలవాడా. నిన్ను కనులారా చూడనివ్వు, నిన్ను నా కనులారా చూడనివ్వు. ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానాన్ని ఇవ్వు, ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానాన్ని నాకు ప్రసాదించు. మంచి వారితో స్నేహాన్ని చేసేటటువంటి మంచి మనస్సును నాకు ఇవ్వు. కమలముల వంటి కన్నులు కలిగిన వాడ శ్రీనివాసుని వర్ణిస్తూ శ్రీ శ్రీనివాస బొమ్మల శతకంలో శ్రీ ఆడపు చంద్రమౌళి గారు ఆ విష్ణుమూర్తిని, ఆ శ్రీనివాసునే పొగుడుతూ ఉన్నాడు. పొగుడుతూ నాకేమి ఇవ్వాలి, మంచి మనస్సు నిన్ను. ఆ మంచి మనస్సు ఉంటే తెలివి కూడా వస్తుంది, ప్రపంచ శాంతిని కోరే, ప్రపంచంలో మంచి చేయాలి అనే ఆలోచనలు నాకు ఇమ్ము, అలాంటి విజ్ఞానాన్ని నాకు ఇమ్ము అని ఆ శ్రీనివాసుని పొగుడుతున్నాడు. ఏమని, కమలముల వంటి కన్నులు కలవాడా అని పొగుడుతూ మంచి వారితోనే స్నేహం చేయాలి, మంచి ఆలోచనలు పెంపొందించుకోవాలి, ప్రపంచంలో మంచి నేనే చేయాలి అని, మంచిని చేయడానికి విజ్ఞానాన్ని ప్రసాదించు అని ఆ శ్రీనివాసుని వేడుకుంటున్నాడు. లాస్ట్ చివరిగా పద్యం చూడండి. జననీ జన్మ భూమిను స్వర్గము కన్న ఘనములన్న సూక్తిని వెలయింప సత్యమని దివ్యపురా విభవైక నవ్యకీర్తిని గ
కలిగింప మాతృపద పీఠి శిరంబు ధ్యజించు తెంపు నీవసనీశము గూర్పు యాదగిరివాస నృసింహ రమా విభూ ప్రభు. అక్కడ ఆశ్చర్యార్థకాలు వచ్చాయి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఆశ్చర్యార్థకాలు వచ్చాయి కదా, ఆగి చదవాలి. చూడండి, జననియు జన్మ భూమియును స్వర్గము కన్నా ఘనములన్న ను సూక్తిని వినయింప సత్యమని దివ్య పురా విభవైక నవ్య దీప్తిని గలిగింప మాతృపద పీఠి శిరంబు త్యజించు టెంపు నీవసనీశము గూర్పు యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో. శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ నృసింహ శతకం దూపాటి సంపత్ కుమారాచార్య గారు రాశారు. జననియు, జనని అంటే తల్లి, మన తల్లి. యాదగిరి వాస, ఓ యాదగిరి వాస, యాదగిరి గుడ్డ ఎవరుంటారు, మా నరసింహస్వామి. ఏ క్షేత్రం యాదగిరి వరంగల్, యాదగిరి గుట్ట, అందరూ వెళ్ళే ఉంటారు పుణ్యక్షేత్రం. యాదగిరిలో ఏదే ఉంటారు నరసింహస్వామి. యాదగిరి వాస, ఓ యాదగిరి వాస, నృసింహ, ఓ నరసింహ, రమా విభో, లక్ష్మీదేవికి భర్త అయినాడా, అయినవాడా, లక్ష్మీదేవికి భర్త అయినవాడా. రమా విభో అంటే, రమా విభో అంటే లక్ష్మీదేవికి భర్త అయినవాడా. ప్రభో, ఓ ప్రభో, జననియు జన్మనిచ్చిన తల్లి, జన్మ భూమియు తాను జన్మించిన భూమి. జనని అంటే అర్థాలు రాసుకోండి, జన్మనిచ్చిన తల్లి జనని. మీకు జన్మనిచ్చినటువంటి మీకు అన్న తల్లి. స్వర్గము కన్నా, మన స్వర్గము కంటే చనిపోయిన తర్వాత స్వర్గానికి నరకానికి మంచి చేస్తే, స్వర్గానికి పాపాలు చేస్తే నరకానికి అంటుంటారు కదా మానవులు. అలా స్వర్గము కంటే ఘనములు గొప్పదైనది, స్వర్గము కన్నా భిన్న అంటే గొప్పది అని. అను ఈ సూక్తిని సత్యమని చెప్పడానికి దివ్యమైన ప్రాచీనమైన వైభవాన్ని కొత్తదైన కాంతులను కలిగించడానికి తల్లి పాదం పాదపీఠం మీద తల వంచి ప్రాణాలను విడుచు తెగువలను నీవే ప్రసాదించు అంటే మన యొక్క జవానులు ఏం చేస్తున్నారు, బోర్డర్ దగ్గర నిరంతరం రాత్రులక పగలనక కష్టపడి మన ప్రాణాలని సైతం రక్షిస్తున్నారు. అంటే మన భారత మాత, మన తల్లి, ఈ భూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మన బిడ్డలే కాబట్టి మన భారత మాతని ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా మనం ఎప్పుడూ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి అని సైనికులు ఇక్కడ అందరినీ వదిలేసి, కుటుంబాన్ని అందరినీ వదిలేసి మన జాతి కోసం, మన దేశం కోసం పోరాటం సాగిస్తారు. సో అట్లా పాదపీఠం మీద తల వంచి, వాళ్ళు చనిపోతే ఒకవేళ ఎక్కడ చనిపోయినట్టు ఆ తల్లి పాదాల పీఠం దగ్గర తల వంచుకునే చనిపోయినట్టు, అలాంటి త్యాగం చేసేటటువంటి తెగువని అంటే ధైర్యాన్ని నాకు ప్రసాదించు అని ఇక్కడ నరసింహస్వామిని అడుగుతున్నాడు అనమాట. ఎవరు, ధూపాటి సంపత్ కుమారాచార్య మనకి చక్కగా ఈ పద్యం ద్వారా కనిపించారు. యాదగిరి వాస నరసింహ, లక్ష్మీదేవి భర్త అయినవాడా, ప్రభో, జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి స్వర్గం కంటే భిన్న, జన్మనిచ్చిన తల్లి మన జన్మభూమి స్వర్గం కంటే కూడా భిన్న. మనం స్వర్గానికి వెళ్ళినా కానీ మనం ఈ రెండు చదువుకునే వాళ్ళు, ఎగ్జాంపుల్ ఉదాహరణ చదువుకోవడానికి ఇతర రాష్ట్రానికి వెళ్తారు, యుఎస్ఏ స్టేట్స్కి వెళ్తాం, మీకు గొప్ప గొప్ప చదువులు చదివామంటారు. జన్మనిచ్చినటువంటి జన్మభూమిని నేలను వదిలేస్తారు, అక్కడ కన్న తల్లిని వదిలేస్తారు. అమ్మ నువ్వే రా మా దగ్గర, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాము అంటారు. కానీ ఆ తల్లి మన భూమిని విడిచిపెట్టి నేను ఇక్కడి నుంచి రాను అని. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడికి వస్తే ఇక్కడ అది ఉంటుందా ఇది ఉంటుందా అని ఏడాది చేస్తూ ఉంటారు. కానీ అట్లా నువ్వు ఇక్కడ పుట్టి పెరిగిన వాడివి, ఇక్కడ ఉన్నవాడివి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన భూమిని, మీ కన్న తల్లిని ఎప్పుడు కూడా మరవద్దు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ దేశాలైనా వెళ్ళు,
ఎన్నిపెద్ద గొప్ప గొప్ప చదువులైనా చదువు ఎంత గొప్ప స్థాయిలోనైనా ఉండు కానీ జన్మనిచ్చిన తల్లిని మన జన్మభూమిని కూడా ఎప్పుడు మరవద్దు ఈ రెండు కూడా మనకి స్వర్గంలో ఉన్న మాదిరిగానే కనిపిస్తుంది స్వర్గం కంటే మిన్న అని తెలియజేస్తుంది ఈ సూక్తిని నిజమని చెప్పడానికి దివ్యమైన ప్రాచీనమైన వైభవాన్ని నూతన కాంతులతోటి నిరంతరం వెలిగింపజేస్తూ తల్లి పాదపీఠం మీద తల వంచి ప్రాణాన్ని విడిచే దేవుని నాకు ప్రసాదించు ఇది నిజమే అని తెలిసే విధంగా నూతన వైభవంగా కాంతులతో విరజిమ్మేటట్టుగా వెలిగించడానికి మన భారత మాత తల్లి అంటే భారత మాత పాదం పీఠం దగ్గర తల వంచి ప్రాణాన్ని విడిచే విధంగా అందరి ధైర్యాన్ని నాకు ప్రసాదించు అని కోరుకున్నారు అలాగే మన జవాన్లు అక్కడ సైనికులు అంతే కష్టపడుతున్నారు కదా అంతటి ధైర్యాన్ని మనకి ఆ భారత మాత శక్తిని ఇస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు ఇది కర్మ ఈరోజు హోంవర్క్ రాసుకోవాలా లెసన్ 3 స్టార్ మార్క్ ఉన్న పత్రికలు ఇంపార్టెంట్ కదా ఇందులో వచ్చేసి 5-6 పద్యాలు చదవండి పద్యాలు భావం చదవండి పద్యం చదవడం కావాలి పద్యం అడిగితే పద్యం రాసే విధంగా ఉండాలి భావం అడిగితే భావం రాసే విధంగా ఉండాలి అందుకే రెండు చదవండి గాడ్ బ్లెస్ యు చెయ్యండి